సిఎల్ ఆనందన్ ఫౌండేషన్, యశోద హాస్పిటల్, మాక్స్ విజన్ ఐ కేర్తో కలిసి ఆదివారం శ్రీ సరస్వతి విద్యామందిర్ చందంగార్లో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఫ్రీ హెల్త్ క్యాంపును సిఎల్ ఆనందన్ ఫౌండేషన్ అధ్యక్షులు సుచిత్ర ఆనందన్ ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సుచిత్ర ఆనందన్ పేదలకు ప్రయోజనకరమైన పనులు యథావిధిగా ఎప్పటికప్పుడు చేస్తూ పేద ప్రజలకు సహాయపడుతున్నారని అన్నారు. సిఎల్ ఆనందన్ ఫౌండేషన్ పేదలకు అండగా నిలిచేందుకు నిరంతరం కృషి చేస్తుందని జనరల్ సెక్రటరీ గోర్తి శ్రీనివాస్ స్పష్టం చేశారు. నమస్తే, నా పేరు సుచిత్ర. నేను చెన్నై నుంచి వచ్చాను. ఐ సెటిల్ ఇన్ హైదరాబాద్ పాస్ట్ 13.5 ఇయర్స్ నౌ. ఐఎమ్ ఇన్ టు సోషల్ సర్వీస్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 18, ఫ్రమ్ మై కాలేజ్ టైమ్. నాకు సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఐ లెర్న్ ఫ్రమ్ మై డాడ్ అండ్ మామ్, ఎందుకంటే చిన్నప్పుడు నుంచి వాళ్ళతోనే ఉన్న వల్ల వాళ్ళు చాలా పీపుల్కి హెల్ప్ చేశారనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఫాలో దోస్ ఫుట్ స్టెప్. అండ్ హైదరాబాద్లో వచ్చిన తర్వాత గోర్తి సారే నాకు చాలా హెల్ప్ చేశారు. సో హీ యూస్ టు టేక్ మీ వేర్ ఎవర్ హీస్ హ్యావింగ్ మెడికల్ క్యాంప్, ఆర్ఫనేజ్కి ఫుడ్ ఇవ్వటం, తర్వాత బ్లడ్ క్యాంప్ని చాలా చేశారు. సో ఐ యూస్ టు ట్రావెల్ విత్ హిమ్. నౌ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఐ గాట్ మోర్ ఏం చెప్పాలి, ఇంట్రెస్టెడ్. అండ్ నాకు చిన్నప్పటి నుంచే నా నాన్న పేరులో ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి అనింది. సో ఆఫ్టర్ జాయినింగ్, ఆఫ్టర్ గోయింగ్ విత్ హిమ్ ఆల్ దీస్ ప్లేసెస్, ఐ జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ ఓన్ ఫౌండేషన్ ఆన్ మై డాడ్స్ నేమ్. హీస్ అ వెరీ ఫేమస్ యాక్టర్ ఇన్ తమిళనాడు. హిజ్ నేమ్ ఇస్ సిఎల్ ఆనందన్. సో అప్ప కోసం నా తరపు నుంచి గిఫ్ట్ ఇస్తున్నాను అన్నమాట. సో ఐ జస్ట్ వాంట్ యు గైస్ టు హెల్ప్ పీపుల్ అండ్ సర్వ్ పీపుల్. ఫుడ్ వేస్ట్ చేయొద్దు, ఏమైనా ఉంటే ప్లీజ్ గివ్ ఇట్ టు ద పువర్స్ హు ఆర్ నెక్స్ట్ టు యువర్ హౌస్. అండ్ ఇలా కేక్ కట్ చేస్తానని చెప్పి మొహం మీదని పోస్తున్నారు కదా, అదని వద్దు, కట్ చేసి తినకపోతే బయట పిల్లలు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇచ్చేయండి. అండ్ వీఆర్ ప్లానింగ్ మోర్ ఈవెంట్స్ ఇన్ ఫ్యూచర్. బ్లడ్ డొనేషన్ చేయండి. ఇంకా ఈవెన్ ఐ హ్యావ్ డొనేటెడ్ మై ఆర్గన్స్ యాక్చువల్లీ వెరీ లాంగ్ బ్యాక్ ఇన్ 2012. సో నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను మొదటి నుంచి లాస్ట్ 15 సంవత్సరాల నుంచి సేవ, ఏదైనా సేవా కార్యక్రమం అంటే వాలంటరీగా వెళ్ళిపోవడం జరుగుతున్నట్టుంది. అలాంటి సుచిత్ర గారు 1.5 మంత్ బ్యాక్ తన ఓన్ ఆర్గనైజేషన్ పెట్టింది. ఇంతకుముందు నాకుతో పాటు చాలాసార్లు ట్రావెల్ చేసిన, అంటే మేము ఏ సేవా కార్యక్రమం చేస్తున్నా సరే, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ, క్యాన్సర్ అవేర్నెస్ కానీ, లేకపోతే మెడికల్ క్యాంప్స్ పిల్లగానే రావడం, సహాయం చేయడం చేస్తున్నాను. అలాంటి తను ఏంటంటే వాళ్ళ నాన్నగారి పేరు మీద ఫౌండేషన్ ఓపెన్ చేస్తాను, కొంచెం హెల్ప్ చేయనంటే, సహాయం చేయనంటే మీరంటే ఓకే అని చెప్పని చేయడం జరిగింది. షార్ట్ నోటీస్లో ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం, దాదాపు 200 మంది పైనే వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు, సమయానుసారి ఇప్పుడు చేస్తూనే ఉన్నాయి, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అదే అదే మెయిన్ంటే ప్రతి 2 నెలలకు ఒకసారి చేద్దామని చెప్పండి. అంటే మేము చిన్న చిన్నగా మొదలెడుతూ పెద్దగా చేయాలని చెప్పండి. ఒక ఏరియా కాకుండా అన్ని ఏరియాలో పెట్టినాం. ఇప్పుడు మేము ఇవాళ చందానగర్ షెర్లింగంపల్లిలో పెట్టినాం. తర్వాత 2 నెలల తర్వాత ఏ బస్సు ఆ విధంగా ఆ ఏరియాలో పెట్టి ఈ కార్పొరేట్ వైద్య సదుపాయం అందరికీ కలగాలి. అంటే చాలామంది అపగాహన ఎట్లా ఉందంటే లేని వాళ్ళు అయ్యో సరిగా చేస్తారో చూడరో అని చెప్పి అనుకుంటున్నాను. కానీ వీళ్ళు డాక్టర్లు మాకు యశోద హాస్పిటల్ కానీ, మ్యాక్స్ విజన్ ఐ కేర్ కానీ మాకు దాదాపు మాతో పాటు ప్రయాణం చేస్తున్నాయి. అంటే ఇంతకుముందు మేము చేసాం, వీళ్ళతో పాటు క్యాంపులు అన్నీ చేసిన వాళ్ళం. వీళ్ళు మాకు చాలా సహకారం చేసేవాళ్ళు. వాళ్ళు నమస్తే, నా పేరు